మరి కౌంటింగ్ జరుగుతా ఉంది ఇప్పటికీ దాదాపు 4 రౌండ్లు పూర్తయినట్టుగా మనకు సమాచారం వస్తుంది 6 రౌండ్లలో కూడా ప్రతి రౌండ్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యాన్ని సాధిస్తున్నటువంటి విషయం మనం అందరం కూడా ఈరోజు చూస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణలో రిజల్ట్స్ చూస్తా ఉంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి పతనం ప్రారంభమైంది హుజూరాబాద్ ఫలితంతో తెలంగాణలో టిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని చెప్పి నాంది బతుకుతా ఉందని చెప్పి సదనంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగినటువంటి పోరాటంలో ఈరోజు ఆత్మగౌరవం విజయం సాధిస్తా ఉంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి కేసీఆర్ యొక్క అణచివేత తెలంగాణ ప్రజల్ని పదే పదే మోసగించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో కూడా అదే విధంగా మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలవడానికి చేసినటువంటి మోసం దళిత బంధునటువంటి పథకాన్ని ప్రకటించి ఏ గ్రామంలో అయితే వారి యొక్క పథకాన్ని లాంచ్ చేశారో ఆ గ్రామంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారాలు చాటుకున్నది అంటే ఈరోజు ప్రజల లోపల కేసీఆర్ విశ్వాసాన్ని కోల్పోయిండు ప్రజల నమ్మకాన్ని టిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది ప్రజల నమ్మకాన్ని ఈరోజు కేసీఆర్ కుటుంబం కోల్పోయింది అసలు ఉప ఎన్నికల్లో కేసీఆర్ చేసినటువంటి ఆగడాలు కానీ బెదిరింపులు కానీ ఆ డబ్బుని దుర్వినియోగం డబ్బుతో అధికార ఓ పక్క అధికార పరంగా ప్రభుత్వ పరంగా అనేక పథకాలకు జీవోలు ఇచ్చారు దాదాపు 2000 కోట్లకు అనేక అభివృద్ధి పథకాలకు జీవోలు ఇచ్చారు అదేవిధంగా ప్రవాహం లాగా ఒక జల ప్రవాహం లాగా అవినీతి సొమ్మును గుమ్మరించింది ఓటుకు 10000 బట్టి 6000 నుంచి 10000 బట్టి ఓటును కొన్న ఒక కుటీర పరిశ్రమగా అక్కడ ఏర్పాటు చేసుకొని కంటైనర్ల కొద్ది డబ్బులు ఇక్కడి నుంచి పంపించి ఒక కుటీర పరిశ్రమ స్థాపించి మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చొని ఆ కుటీర పరిశ్రమలో వీళ్ళు కుర్చీ వేసుకొని కూర్చొని ముందర అందరినీ కూర్చోబెట్టుకొని డబ్బులు ప్యాకెట్లుగా చేసి వాళ్ళు పంపిణీ చేసిందంటే వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఏ స్థాయికి కేసీఆర్ దిగజార్చిందో ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు ఇంత పెద్ద ఎత్తున డబ్బులని ఈరోజు ఓటును కొనుక్కోవాలని కేసీఆర్ పెద్ద ఎత్తున డబ్బులు గుమ్మరించిన హుజూరాబాద్ ప్రజలు ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం నువ్వు చేసే మోసాలను నువ్వు చేసినటువంటి న్యాయవంచన చేస్తాను ఇంక మేము నమ్మబోము ఇక మేము ఎప్పుడు కూడా నీ మాటలు విశ్వసించమని పెద్ద ఎత్తున తీర్పు ఇస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే హుజూరాబాద్ ప్రజలకు సల్యూట్ చేస్తా ఉన్నా నేను తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా ఎంతో పెద్ద ఎత్తున హుజూరాబాద్ లో ఏం జరుగుతుందో పెద్ద ఎత్తున డబ్బులు గుమ్మరించిండు అధికార దుర్వినియోగము అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటింటికి ఊరు ఊరికి పెద్ద ఎత్తున 5 నెలల నుంచి ప్రతి ఇంట్లో పోలీసులని ఎంత యంత్రాంగాన్నంతా కూడా ఉపయోగించుకొని ఎట్లయినా ఉప ఎన్నికల్లో మరి గెలిచి తీరాలని వారు పదినటువంటి పన్నాగంలో పెద్ద ఎత్తున ప్రస్తుతం కలుసుకొని చరిత్రలోనే ఎక్కడా ఖర్చు పెట్టినంత డబ్బుని ఈ ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి తీరును చూస్తుంటే ఈ రోజు వ్యవస్థని ఏ వైపుకు ఈ యొక్క అవినీతి సామ్రాట అయినటువంటి కేసీఆర్ తీసుకపోతుండో ఒకసారి తెలంగాణ ప్రజానీక మధ్యంలో గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు హుజూరాబాద్ ప్రజలే ఈరోజు తెలంగాణ రాష్ట్ర మార్గ దర్శకులుగా ఈరోజు నిలబడ్డారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అక్కడ మీ గ్రామాల ప్రచారానికి వెళ్ళినప్పుడు చూసాం పెద్ద ఎత్తున గ్రామాలలో ప్రజలంతా కూడా అధికార పార్టీ పెట్టేటటువంటి భయం మీటింగ్లకు పోవద్దని డబ్బులు ఇచ్చింది మేము పోయినప్పుడు వాళ్ళ మీటింగ్లకు పోకూడదనేటటువంటి విధంగా కూడా డబ్బులు ఇచ్చింది అధికార పార్టీ అట్లయినా కూడా భయపడకుండా వాళ్ళ సమావేశాలకు హాజరయ్యింది మేము పోయినటువంటి సమావేశాలకు హుజూరాబాద్ ప్రజలు హాజరయ్యారు మహిళలు కానీ యువకులు కానీ రైతులు కానీ వృద్ధులు కానీ
చెప్పి ప్రతి మాటను కూడా హుజూరాబాద్ చాలా శ్రద్ధగా విన్నారు ఈ రోజు హుజూరాబాద్ యొక్క ఈ ఉప ఎన్నికలో తీర్పు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పి సందర్భాన్ని చెప్పక తప్పదు ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఈ రోజు హుజూరాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఒక నియంత పాలనకు జనగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైనటువంటి ఒక పెద్ద తీర్పుని హుజూరాబాద్ ప్రజలు ఇచ్చినారు प्रति रौंड अधिकारी बीजेपी पार्टी इंका भारी मेजारी अभ्यर्थी राजेन्द्र गारु विजय साधो दुनिया मोदी तपक हुजूराबाद उप एन भारतीय जनता पार्टी अभ्यर्थी राजेन्द्र गारु भारी मेजारी साधि విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి మరి ఈ రోజు హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు కనువిప్పు కలిగించాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాను మరి గణవిద్యాన్ని బీజేపీ పార్టీ సొంతం చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క मुख्यमंत्री स्वयं अभ्यर्थि मुख्यमंत्री ताने టోటల్ తెలంగాణ ప్రజల విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా।